श्रीमाते नमः श्री गुरुभ्यो नमः मा चैनल को स्वागत 2022 जून నెలలో ఒకేసారి 5 గ్రహాల రాశి మార్పులు జరగబోతున్న కారణంగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులలో ఒకటైన వృషిక రాశి వారికి ఎలాంటి విశేషవంతమైన శుభ ఫలితాలను పొందబోతున్నారో తెలుసుకునేందుకు ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ మాకెంతో ఎనర్జీని ఇస్తుంది. ఈ వృషిక రాశి జాతకులు నిజంగా ఎంతటి అదృష్టం చేసుకున్నారో ఏమో కానీ ఈ జూన్ నెలలో వీరికి పట్టిందల్లా బంగారంలా ఉండబోతున్నది. గతంతో పోల్చుకుంటే ఈ రాశివారు ఈ నెలలో రెట్టింపు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పొందబోతున్నారు. ఒకే నెలలో 5 గ్రహాల రాశి మార్పుల కారణంగా ఈ వృషిక రాశి వారికి ఎంతో అద్భుతంగా మహా అదృష్టం అనేది పట్టబోతున్నది. మరి ముఖ్యంగా పంచమ స్థానమైన మీన రాశిలో గురువు అలాగే కుజుల యొక్క కలయిక వలన వీరికి అద్భుతంగా గురుమంగళ యోగం పట్టబోతున్నది. గురువు వీరికి పంచమ స్థానంలో స్థితిని పొంది ఉండడం వలన ఈ రాశి వారు దైవిక శక్తిని కూడా పొందబోతున్నారు. గురుబలం వీరికి తోడుగా ఉండడం వలన గతంలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తారు. దీని కారణంగా దైవబలం మరింతగా పెరిగి ఈ రాశి జాతకులు చేసేటటువంటి ప్రతి పనిలో విజయాన్ని మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇక ఒక మాటలో చెప్పాలంటే ఈ జూన్ మాసం ఈ రాశి వారికి ప్రతిదీ ఎంతో యోగదాయకంగా ఉండబోతుంది. ఈ జూన్ మాసంలో వృషిక రాశి జాతకులు చేసేటటువంటి ప్రతి ఒక్క పనిలో విజయాన్ని అద్భుతంగా పొందుతారు. వృత్తి ఉద్యోగం అలాగే వ్యాపారాలలో వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. కొత్త కొత్త ఆలోచనలతో మీ యొక్క వ్యాపారం యొక్క రూపురేఖలను మారుస్తారు. నూతన పద్ధతుల ద్వారా మీ కస్టమర్స్ని బాగా ఆకర్షిస్తారు. ఈ నెలలో మీరు పెట్టేటటువంటి పెట్టుబడుల ద్వారా కూడా మీకు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగస్తులపై అధికారుల ప్రశంసలు పొందుతారు. మీరు కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగ బదిలీలు చేసుకుంటారు. మీలో అంకిత భావం పెరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క ప్రతిభకు తగిన విధంగా గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక మీ పెద్దలు మీకు మార్గదర్శకంగా వ్యవహరిస్తారు. ఇక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో ఈ సమయంలో అద్భుతంగా రాణిస్తారు. మీలో అంకిత భావం నిజాయితీ బాగా పెరుగుతుంది. మీ యొక్క కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. అలాగే దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఇక ఏవేదే పాత గొడవల విషయానికి వెళ్ళకపోవడం మంచిది. కోపావేశాలకు లోనవ్వకుండా స్నేహపూర్వకంగా మెలగడం వలన కుటుంబ జీవితంలో గొడవలకు చోటు అనేది ఉండదు. అదేవిధంగా బయట వ్యవహారాలలో ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది. అనవసరమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ పెట్టకపోవడం ఎంతో మేలు. ఈ సమయంలో మీరు దూర ప్రయాణాలు చేయవలసి వస్తే ఆ ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఇక ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వృషిక రాశి జాతకులు మంగళవారం రోజున ఆంజనేయ స్వామివారి యొక్క ఆరాధన చేసుకుంటే ఇంకా మరిన్ని అదృష్టవంతమైన యోగాలను అనుభవిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.